భాస్కర్ నారాయణ సార్ సార్ మైక్ ఇలా పెడితే మనకి దిష్టి తగలకుండా ఉంటుంది సార్ సో ఈ కథ డెఫినెట్లీ అంటే అందరూ చెప్పారు దీని గురించి మనం ఇందాక శశి చెప్పినట్టుగా ఇంకా చాలా ఈవెంట్స్లో చాలా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి సో ఈ మూమెంట్కి వాట్ ఐ వాంట్ టు టాక్ ఇస్ మనకి ఇక్కడ ఇవాళ గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తులు వని తేజ సజ్జా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ అండ్ హంబుల్ వెరీ హంబుల్ గై అండ్ రాహుల్ గారు రాహుల్ ఈజ్ వన్ అమేజింగ్ ప్రొడ్యూసర్ మూడు సినిమాలతోటి తను హిట్ ప్రొడ్యూసర్ అని ప్రూవ్ చేసుకున్నారు సో తను ఇవాళ ఉన్నటువంటిది ఎంత టాప్ పొజిషన్ నాకు తెలుసు సో వీళ్ళిద్దరు రావడం వల్ల చాలా పాజిటివిటీ వచ్చింది భూతద్దం భాస్కర్ నారాయణ అనేటే మీరు ఫోటోలు పోస్టర్లు చూసినా కానీ అది ఒక విష్ణుమూర్తి కైండ్ ఆఫ్ ఎ థింగ్ అంటే ఆ పేరు విష్ణుమూర్తి పేరు సో విష్ణుమూర్తికి సపోర్ట్ చేసి వెనకుండి విజయం గెలిపించేది ఒక హనుమంతుడు ఎప్పుడు రాముడితో ఉండేది సో తేజ ఇక్కడికి హనుమంతుడు అవతారంలో వచ్చాడని నేను అనుకుంటున్నాను ఒక పాజిటివిటీ తీసుకుందాం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఖచ్చితంగా నువ్వే రెస్పాన్సిబిలిటీ హిట్ చేయాలి సో కారణం ఏంటంటే ఈ కథ విన్నప్పుడు చాలా యూనిక్ స్టోరీ అండి ఇది అంటే ఇప్పుడు చాలా ఈవెంట్స్లో ఇంకా చెప్పాల్సింది ఉంది కాబట్టి తక్కువే మాట్లాడతాను ఈ కథ మాత్రం ఇంత యూనిక్ స్టోరీ ఈ మధ్యకాలంలో నేను చూడలే నాకు 3.5-4 hours నేరేషన్ ఇచ్చాడు మా ఆఫీస్కి వచ్చినప్పుడు శశిధర్ అండ్ స్నేహలు ఇద్దరు కలిసి వచ్చారు ఆ రోజు కార్తీక్ వచ్చినారో లేదు తెలియదు వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్స్ సో ఆ కథ చెప్పినప్పుడు 3.5-4 hours నేరేషన్ ఇచ్చిన నేను స్పెల్ బౌండ్ అయిపోయాను నేను అంటే ఇంత విచిత్రమైన ఇటువంటి కథ ఎట్లా రాసుకొచ్చామని అంటే ఒక విలేజ్లో ఎక్కడో జరిగే ఒక డిటెక్టివ్ కథ అది ఎక్కడ మొదలుపెట్టినటువంటిది ఎక్కడికో తీసుకెళ్ళాడు స్పాన్ అంత ఉంది సినిమాకి దీనికి తర్వాత లాస్ట్లో రీసెంట్ యూస్ టెల్లింగ్ దీని పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది సార్ అంటే అంత ప్లాన్తో రాసుకున్నారు దీనికి తను కథ ఒక ఎసెట్ అయితే దీన్ని ఇంత ట్రస్ట్ చేసి గట్స్తో ముందుకొచ్చిన ప్రొడ్యూసర్స్ గ్రేట్లీ అప్రిషియేట్ ఆల్ 3 of them ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఒక కథ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక బడ్జెట్ అనుకుని నా దగ్గరకు వచ్చారు నేను చెప్పాను దీని ప్రొడక్షన్ డిజైన్కి దీనికి మీరు అనుకున్న బడ్జెట్ అవ్వదు మీరు ప్రిపరేషన్ ఎక్కువ చేసుకోవాలని చెప్పాను నేను వాళ్ళకి ఒక సెకండ్ కూడా సెకండ్ థాట్ లేదు అవునా సార్ ఎక్కడవుతుంది ఏరియాలోని అన్నారు డిస్కస్ చేశాను దీనివల్ల పెరగచ్చు మీరు అనుకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఇవి సరిపోవు ఇంకొక 15 రోజులు యాడ్ అవ్వచ్చు 15 రోజులు యాడ్ అయిందంటే ఇంకో 40 lakhs యాడ్ అవుతుందో ఇవన్నీ పెరుగుతాయని చెప్తే వాళ్ళు దే డింట్ థింక్ ఒక్క నిమిషం కూడా సార్ మేము చేస్తాం మీ కథను అంత నమ్మేమని చేశారు సో వాళ్ళకి అమితమైన అఖండమైన విజయం వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ ప్రే ద లార్డ్ సో ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అంటే డిఓపి గౌతమ్ జార్జ్ లేకపోతే శ్రీచరణ్ పాకాల వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ టెక్నీషియన్ మ్యూజిక్ తనకు చాలా ఇష్టం అలాగే విజయ్ బొల్గనన్ తను చేసిన సాంగ్స్ అవి చూడండి ఎంత బాగుందో అలాగే ప్రొడక్షన్ డిజైన్ రోషన్ అలాగే మాకు కాస్ట్యూమ్ డిజైన్ చేసినటువంటి ప్రతిభ అండ్ తను అశ్విన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేశారు ఈ యాక్టర్స్ అందరూ కూడా మజిలీ శివ దగ్గర నుంచి ఈ శివ వీళ్ళందరూ కూడా రాసి దేవడం గ్రేట్ జాబ్ అండ్ వర్షిణి సచ్ ఏ పాజిటివ్ గర్ల్ ఈ అమ్మాయి చాలా టెరిఫిక్ హారోస్కోప్స్ చెప్తుంది తెలుసా మీకు యా షీస్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్ తన షీ వెరీ పాజిటివ్ గర్ల్ సో ఆ అమ్మాయిని కూడా అడుగుతుంటాను నువ్వు ఎలా చేయాలి అందుకని సో మీ అందరి పాజిటివిటీ యాడ్ అవ్వాలి విషెస్ ఆల్ ది బెస్ట్ మీ గుడ్ విషెస్ సపోర్ట్ వీళ్ళకి ఉండాలి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 31st March థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అమేజింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాహుల్ గారు వచ్చినందుకు అండ్ తిరువీర్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ తిరువీర్ ఈజ్ ఆల్సో హియర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ తను అప్పటి నుంచి పలాస్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను మొన్న రీసెంట్ సినిమాలో ఇరుగుదీశాడు అంతే తను మసూదర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంతే